నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. నేను మీ ఉమా. ఆంధ్రప్రదేశ్లో గత నెలలో వచ్చిన కృష్ణా గోదావరి బుడమేరు వరద బాధితులకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. విజయవాడలో దాదాపు 6 లక్షల మంది ప్రజలకు వరద ముంపు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారాన్ని అందలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా తనిఖీ చేసుకోవచ్చు. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల్లో ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులో చిత్రాలు బయటపడుతున్నాయి. ఓవైపు బాధితులకు పరిహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నా చెల్లింపు ప్రక్రియ పూర్తి వచ్చిందంటూ అధికారులు ప్రకటనలు ఇవ్వడంపై బాధితులు మండిపడుతున్నారు. వరద పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. దాదాపు 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ లో మకాం వేసి ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. లక్షలాది మంది ప్రజలు వరద ముంపుకు గురై సర్వం కోల్పోవడంతో బాధితుల్ని ఉదారంగా ఆదుకోవడానికి పరిహారం ప్రకటించింది. వరద ముంపుకు గురైన ప్రతి ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ కు 25,000 రూపాయలు, ఆపై ఉండే ఫ్లోర్లకు 10,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. వరదల్లో మునిగిపోయిన ద్విచక్ర వాహనాలకు 3,000 రూపాయలు, ఆటోకు 10,000 రూపాయలు ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితులకు పరిహారం చెల్లింపులో ఇప్పటికీ చాలా మందికి పరిహారం అందలేదు. దీనికి ప్రభుత్వ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. వరద నష్టాన్ని గణించే సమయంలో చేసిన పొరపాట్లతో బాధితులకు న్యాయం జరగడం లేదు. హడావుడిగా నష్టం అంచనాలు రూపొందించడం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలు తహసీల్దార్పై వదిలేయడం, తహసీల్దారులు సచివాలయ సిబ్బందిపై ఆధారపడటం, వారు వాలంటీర్లను పురమాయించడంతో భారీ సంఖ్యలో బాధితులకు పరిహారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2వ వారంలోనే ముంపు బాధితుల గణన చేపట్టింది. ఈ క్రమంలో గత గురువారం వరద బాధితులకు పరిహారాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ క్రమంలో వరద సాయం అందుకున్న వారిలో పలువురికి ప్రభుత్వం ఇచ్చిన సాయం బ్యాంకులు పాత బాకీలో జమ చేసుకున్నాయి. ఎవరికి పరిహారం ఎంత జమ చేశారనే లెక్కల్ని ఇప్పటి వరకు ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు వరద బాధితులకు సంబంధించిన ఓ వెబ్సైట్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా వరద ముంపుకు గురైన బాధితులు తమ ఇంటికి జరిగిన నష్టం ప్రభుత్వ లెక్కలు నమోదైందో లేదో తెలుసుకోవచ్చు. ఈ లింక్ లో ఆధార్ కార్డుతో సెర్చ్ చేయడం ద్వారా వరద బాధితుల జాబితాలో ఉన్నారో లేదో ధృవీకరించుకోవచ్చు. మరోవైపు వరద బాధితులకు అందిన సాయం వివరాలను ప్రతి ముంపు బాధితుడికి మెసేజీ రూపంలో సమాచారం ఇస్తామని ఏపీ రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. గత శుక్రవారం నాటికి నగదు అందుకున్న వారికి ఈ సందేశాలు అందాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద బాధితులకు పరిహారం చెల్లించలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిల్లా అధికారులు మాత్రం బాధితులకు నష్టపరిహారం ఇచ్చేసినట్టు చెబుతున్నారు. విజయవాడలో 32 డివిజన్లలో భారీగా వరద నష్టం వాటిల్లింది. ప్రభుత్వ వెబ్సైట్లో బాధితుల వివరాలు, ఫోటోలు, నష్టం అంచనాలు ఉన్నా ఏ బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తం పరిహారం చెల్లించారనే వివరాలను మాత్రం నమోదు చేయలేదు. ఇప్పటి వరకు పరిహారం అందుకున్న వారికి కూడా ఎలాంటి సందేశాలు పంపలేదు. ఒకే ఇంట్లో వేరువేరు కుటుంబాలు ఉన్నా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వారికి మాత్రమే పరిహారం పరిమితం చేశారు. 109,729 మంది బ్యాంకు ఖాతాలో 173.69 కోట్ల జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వరద బాధితుల్లో 90% మేర లబ్ధిదారులకు ఆర్థిక సహాయం జమ చేసినట్టు చెబుతున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల మిగిలిన 10% పెండింగ్ ఉందంటున్నారు. ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందుతోందని, ఇప్పటికీ 90% మేర లబ్ధిదారులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమైందని, మిగిలిన 10% కూడా బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ లో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు.